వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి సంబంధించి తెలుగు మెథడాలజీలోని మొదటి రెండు చాప్టర్లు అంటే మాతృభాష బోధనా స్వభావము మరియు బోధనా లక్ష్యాలు అనే చాప్టర్స్ గురించి ఒక చిన్న క్విక్ రివిజన్ లాంటి ప్రశ్నలను చూద్దాం సో మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే భాష అలాగే భాష అండి అలాగే ఈ భాష యొక్క లక్ష్యాలు సో ఈ టాపిక్ గురించి మనం నేర్చుకోబోతున్నాం సో కాబట్టి ఇంకా ఈ ఛానల్ని మీరు ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెనువెంటనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయటం ద్వారా మీరు మా యొక్క అప్డేట్స్ని త్వరగా పొందుకునే అవకాశం ఉంటుంది సో కాబట్టి ప్రతిరోజు సాయంత్రం మనం ఈ లైవ్ క్విజ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం సో ఈరోజు తెలుగు మెథడాలజీలోని మొదటి రెండు పాఠాలను భాష అలాగే మాతృభాష యొక్క బోధన లక్ష్యాలు అనే చాప్టర్స్ మీద మనం లైవ్ క్విజ్ కలిగి ఉండబోతున్నాం కాబట్టి మీ యొక్క లింక్ని ఈ యొక్క లింక్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ వేయండి మిత్రులారా ఆ లైక్ వేయటం ద్వారా మాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది మరిన్ని మంచి ప్రశ్నలని తయారు చేయడానికి కూడా నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది సరే మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు ప్రశ్నలోకి వెళ్ళబోతున్నాం సో మొదటి ప్రశ్న ఒకటవ ప్రశ్న మొదటి ప్రశ్న అండి మాతృభాష అయిన తెలుగును బోధించడం వల్ల సాధించబడే సామాజిక విలువలకు ఉదాహరణ అస దేశభక్తి వైఖరి ఆనందానుభూతి రైట్ ఆన్సర్స్ జాగ్రత్త చూడండి మాతృభాష అయిన తెలుగును బోధించడం వల్ల సాధించబడే సామాజిక విలువలకు ఉదాహరణ ఆప్షన్ వన్ రసాస్వాదన ఆప్షన్ టూ దేశభక్తి ఆప్షన్ త్రీ వైఖరి ఆప్షన్ ఫోర్ ఆనందానుభూతి రైట్ వెరీ గుడ్ అండి లైవ్ క్విజ్లో మీ యొక్క ఆన్సర్స్ని టైప్ చేయటం మర్చిపోవద్దు ఆ లైవ్ క్విజ్లో మీరు ఆ ఒకటి ప్రశ్న వేసి దాని యొక్క ఆన్సర్ ఒకటి అయితే ఒకటి రెండు అయితే రెండు మూడు అయితే మూడు అట్లా మీరు టైప్ చేయండి సరే ఇప్పుడు మనం ఆన్సర్లకు రాబోతున్నాం తెలుగును బోధించటం వల్ల ఏర్పడే సామాజిక విలువ ఉదాహరణ ఏంటి అంటే ఆప్షన్ టూ దేశభక్తి అండి సో ఒకటో ప్రశ్నకి ఆప్షన్ టూ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి సరే దీని గురించి ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు అలాగే ఈరోజు ఈ సంవత్సరం మూడవ తరగతిలో మొదటి పాఠం కనుక చూస్తే తెలుగు తల్లి అనే పాఠం ఉంటుందండి ఆ తెలుగు తల్లి అనే పాఠం అనేది తెలుగును బోధించడమే అంటే తెలుగులో ఉన్న విషయాన్ని బోధించడమే అంటే తెలుగులో మీరు గమనిస్తే ఆ యొక్క ఇతివృత్తం దేశభక్తి అని ఉంటుంది సో మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే దేశభక్తి అనేది తెలుగును బోధించడం వల్ల ఏర్పడే సామాజిక విలువ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ ప్రశ్న రెండవ ప్రశ్న అండి రెండవ ప్రశ్న బోధనా లక్ష్యాలను గూర్చి పరిశోధన చేసిన వాడు బోధనా లక్ష్యాలను గురించి పరిశోధన చేసిన వాడు ఆప్షన్ వన్ బెంజిమిన్ బ్లూమ్స్ ఆప్షన్ టూ హాట్ ఆప్షన్ త్రీ జాకీర్ హుస్సేన్ ఆప్షన్ ఫోర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయనా మీ అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అన్ని మెథడాలజీలో ఉన్న ఈ ప్రశ్న ఏంటి అంటే బోధనా లక్ష్యాల గురించి పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే బెంజిమాన్ బ్లూమ్ సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సో సెకండ్ ఆప్షన్ ప్రశ్నకి ఆప్షన్ వన్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి సో రెండవ ప్రశ్నకి ఆప్షన్ వన్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అండి నెక్స్ట్ క్వశ్చన్ మూడవ ప్రశ్న థర్డ్ క్వశ్చన్ భాషా బోధనలో బహుభాషా వాతావరణానికి సమ్మిళిత విద్యకు అవకాశం కల్పించినది బహుభాషా వాతావరణానికి సమ్మిళిత విద్యకు అవకాశం కల్పించినది ఆప్షన్ వన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఆప్షన్ టూ జాతీయ విద్యా ప్రణాళికా చట్టం రెండు వేల ఐదు ఆప్షన్ త్రీ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు ఆప్షన్ ఫోర్ కొటారీ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అండి రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయనా బహుభాషా వాతావరణానికి సమ్మిళిత విద్యకు అవకాశం కల్పించినది విద్యాకు చట్టం అంటే మీద తెలుసు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది అంటామండి రైట్ టు ఎడ్యుకేషన్ అని అలాగే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అంటే మీద తెలుసు నేషనల్ కరికులర్ ఫ్రేమ్ రెండు వేల ఐదు అంటారండి అలాగే రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం కూడా మీకు తెలుసు రెండు వేల పదకొండులో ఏర్పడడం జరిగింది అలాగే కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అది సో ఈ ఆప్షన్స్లో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి రైట్ వెరీ గుడ్ చాలా బాగా ఫాస్ట్గా టైప్ చేస్తున్నారు చూడండి బహుభాషా వాతావరణానికి సమ్మిళిత విద్యకు అవకాశం కల్పించినది ఏంటి అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం సో రెండు వేల ఐదు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అనేది ఈ బహుభాషా వాతావరణానికి సమ్మిళిత విద్యకు అవకాశం కల్పించినదిగా మనం భావించాలి సో భాషను బోధించేటప్పుడు బహుభాషా వాతావరణంలో అంటే మల్టీ లాంగ్వేజెస్కి అలాగే సమ్మిళిత విద్యకి అవకాశం కల్పించింది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ మూడవ ప్రశ్న సారీ నాలుగవ ప్రశ్న ఫోర్త్ క్వశ్చన్ నాలుగవ క్వశ్చన్ అండి ఫోర్త్ క్వశ్చన్ తెలుగు భాషా బోధనకు పది లక్ష్యాలను ఏర్పాటు చేసినది తెలుగు భాషా బోధనకు పది లక్ష్యాలను ఏర్పాటు చేసినది ఆప్షన్ వన్ అధికారిక సంఘం ఆప్షన్ టూ ఎన్సీఆర్టీ ఆప్షన్ త్రీ ఎస్సీఆర్టీ ఆప్షన్ ఫోర్ ఎన్సీటీఈ అండి సో ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి అండి తెలుగు భాషా బోధనకు పది లక్షలను ఏర్పాటు చేసింది ఎవరు రైట్ మీరు అందరు ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేస్తున్నారు అలాగే కరెక్ట్గా కూడా టైప్ చేస్తున్నారు వెరీ గుడ్ అండి నాలుగో ప్రశ్నకి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఎస్సీఆర్టీ అండి రైట్ మీ అందరికి తెలిసిన ఒక విషయం ఏంటి అంటే ఈరోజు తెలుగు భాష మాట్లాడే రాష్ట్రాలు ఏంటివి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తెలుగు మాట్లాడితే అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా అండమాన్ నికోబార్ దేవులు తమిళం తమిళ కన్నడ ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా తెలుగు అక్కడక్కడ మాట్లాడతారు కానీ అధికార భాష మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది కాబట్టి దాంట్లో పది లక్ష్యాలను ఏర్పాటు చేసింది కేవలం ఎస్సీఆర్టీ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి సో స్టేట్ సెంట్రల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఐదవ ప్రశ్న ఫిఫ్త్ క్వశ్చన్ ఐదవ ప్రశ్న ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అత్యంత అనుకూల పద్ధతి ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అత్యంత అనుకూల పద్ధతి ఆప్షన్ వన్ ప్రత్యక్ష పద్ధతి ఆప్షన్ టూ ఏకోవాక్య పద్ధతి ఆప్షన్ త్రీ చర్చా పద్ధతి ఆప్షన్ ఫోర్ ఉపన్యాస పద్ధతి ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అత్యంత అనుకూల పద్ధతి రైట్ ఆప్షన్స్ ఫాస్ట్గా టైప్ చేయను వెరీ గుడ్ అండి బాగా టైప్ చేస్తున్నారు ఫిఫ్త్ క్వశ్చన్కి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రత్యక్ష పద్ధతి అండి సో ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అత్యంత అనుకూల పద్ధతి ప్రత్యక్ష పద్ధతి సో డైరెక్ట్ బిట్ కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఆరోవ ప్రశ్న రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఆరోవ ప్రశ్న ఒక పీరియడ్లో ఒక పీరియడ్ వ్యవధిలో తరగతి గదిలో బోధించే అంశం ద్వారా సాధించే ప్రవర్తన మార్పులు అండి సో ఒక పీరియడ్ వ్యవధిలో తరగతి గదిలో బోధించే అంశం ద్వారా బోధించే అంశం ద్వారా సాధించే ప్రవర్తన మార్పులు అండి సో జాగ్రత్త చూస్తే ఆప్షన్ వన్ ఉద్దేశాలు ఆప్షన్ టీ గమ్యాలు ఆప్షన్ త్రీ లక్ష్యాలు ఆప్షన్ ఫోర్ స్పష్టీకరణలు అండి సో ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి ఒక పీరియడ్ వ్యవధి తరగతి గదిలో ఒక పీరియడ్ వ్యవధిలో తరగతి గదిలో బోధించే అంశం ద్వారా సాధించే ప్రవర్తన మార్పాలు అవి ఉద్దేశాల గమ్యాల లక్ష్యాల స్పష్టీకరణ రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి ఆరో ప్రశ్నకి ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి రైట్ ఆరో ప్రశ్నకి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అండి సో ఆరవ ప్రశ్నకి ఆప్షన్ త్రీ లక్ష్యాలు అండి సో ఒక పీరియడ్ వ్యవధిలో తరగతి గదిలో బోధించే అంశం ద్వారా మనం ప్రవర్తన మార్పులు సాధిస్తాం ఆ ఏ ప్రవర్తన మార్పులు ఏమంటే లక్ష్యాలు అని చెప్పొచ్చండి సో ఉద్దేశాలు గమ్యాలు అనేవి లాస్ట్ మనకి వార్షిక ప్రణాళిక ఆధారంగా ఏర్పడి ఉంటాయి కానీ లక్ష్యాలు అనేవి ఒక పీరియడ్ తరగతి గదిలోనే ఒక పీరియడ్లోనే సాధించాల్సిన ప్రవర్తన మార్పు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి అలాగే లక్ష్యాలకు సంబంధించిన స్పష్టీకరణలు ఉంటాయి కానీ ఒక పీరియడ్లో అనేక స్పష్టీకరణలు మనం సాధిస్తూ ఉంటాం సో అది మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఏడవ ప్రశ్న సెవెంత్ క్వశ్చన్ చిలుక పలుకల పద్ధతి అని దేనికి పేరు చిలుక పలుకుల పద్ధతి అని దేనికి పేరు ఆప్షన్ వన్ ప్రత్యక్ష పద్ధతి ఆప్షన్ టూ అనువాద పద్ధతి ఆప్షన్ త్రీ సంభాషణ పద్ధతి ఆప్షన్ ఫోర్ చట్రాల పద్ధతి చిలుక పలుకుల పద్ధతి అండి ఇది డైరెక్ట్ పెట్టింది దేనికి పేరు ప్రత్యక్ష పద్ధతిగా అనువాద పద్ధతిగా సంభాషణ పద్ధతిగా చట్రాల పద్ధతిగా రైట్ జాగ్రత్తగా చూడండి చిలుక పలుకుల పద్ధతి అని దేనికి పేరు అంటే ప్రత్యక్ష పద్ధతికి పేరండి సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సో డైరెక్ట్ బిట్ కాబట్టి జాగ్రత్త గుర్తుంచుకొని ప్రత్యక్ష పద్ధతికి మరొక పేరు చిలుక పలుకుల పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిదవ ప్రశ్న ఎయిత్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అత్యంత మేలైన పద్ధతి ఏది ఈ క్రింది వాటిలో అత్యంత మేలైన పద్ధతి ఆప్షన్ వన్ ప్రత్యక్ష పద్ధతి ఆప్షన్ టూ అనువాద పద్ధతి ఆప్షన్ త్రీ సంభాషణ పద్ధతి ఆప్షన్ ఫోర్ చట్టాల పద్ధతి ఆన్సర్స్ ఫాస్ట్గా ట్రైప్ చేయండి రైట్ వెరీ గుడ్ అండి ఈ అత్యంత మేలైన పద్ధతి అన్నింటిలో కూడా చట్రాల పద్ధతి అనేది మేలైన పద్ధతి అని చెప్పొచ్చండి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ సో తెలుగు భాష పద్ధతులలో కూడా బోధనా పద్ధతులలో కూడా మనకి అత్యంత మేలైన పద్ధతి ఏంటి అంటే చట్రాల పద్ధతి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిదవ ప్రశ్న నైన్త్ క్వశ్చన్ నీవే ప్రధానివైతే ఏం చేస్తావు నీవు జరుపుకున్న సంక్రాంతి పండుగ గురించి చెప్పు ఇటువంటి విషయాలను ఏ పద్ధతి ద్వారా బోధించవచ్చు నీవే ప్రధానివైతే ఏం చేస్తావు నీవు జరుపుకున్న సంక్రాంతి పండుగ గురించి చెప్పు ఇలాంటి విషయాలను ఏ పద్ధతి ద్వారా బోధించవచ్చు ఆప్షన్ వన్ ప్రత్యక్ష పద్ధతి ఆప్షన్ టూ సన్నివేశ పద్ధతి ఆప్షన్ త్రీ సంభాషణ పద్ధతి ఆప్షన్ ఫోర్ చట్ చట్రాల పద్ధతి రైట్ తొమ్మిదో ప్రశ్నకి జాగా చూడండి రైట్ ఇక్కడ ప్రధానిగా యాక్ట్ చేయవచ్చు సంక్రాంతి పండుగ గురించి చెప్పడం అంటే అసలు అభినయాన్ని చెప్పవచ్చు సో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయండి సన్నివేశ పద్ధతి జరుగుతుంది సో కాబట్టి నైన్త్ క్వశ్చన్కి ఆప్షన్ టూ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి సో తొమ్మిదో ప్రశ్నకి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ పదవ ప్రశ్న పదవ ప్రశ్న టెన్త్ క్వశ్చన్ ఈ క్రింది పద్ధతి వల్ల భాష రాదు కానీ భావం మాత్రమే అవగాహన చేసుకుంటారు ఆప్షన్ వన్ ప్రత్యక్ష పద్ధతి ఆప్షన్ టూ అనువాద పద్ధతి ఆప్షన్ త్రీ సంభాషణ పద్ధతి ఆప్షన్ ఫోర్ చట్రాల పద్ధతి రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా చూడండి రాదు కానీ భావం మాత్రమే అవగాహన చేసుకునే పద్ధతి ఏంటి ఈ క్వశ్చన్ని ఇంకొక రకంగా కూడా అడగవచ్చు భాష రాదు కానీ భావం మాత్రమే అవగాహన చేసుకునే పద్ధతి అనువాద పద్ధతి అండి సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ సో పదవ క్వశ్చన్కి ఆప్షన్ టూ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ పదకొండవ ప్రశ్న ద్వితీయ భాషగా తెలుగు వాచకానికి ఉండాల్సిన లక్షణం కానిది ద్వితీయ భాషగా తెలుగు వాచకానికి ఉండాల్సిన లక్షణం కానిది ఆప్షన్ వన్ వ్యాకరణాంశాలు ఉండకూడదు ఆప్షన్ టూ మత మౌడ్యానికి సంబంధించిన అంశాలు ఉండకూడదు ఆప్షన్ త్రీ మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి ఆప్షన్ ఫోర్ ఉపవాచకాలు ఉండకూడదు రైట్ ఆప్షన్స్ ఫాస్ట్గా టైప్ చేయండి తెలుగు వాచకానికి ఉండాల్సిన లక్షణం కానిది ఇక్కడ అడిగింది రైట్ మీరు జాగ్రత్తగా చూడండి దీంట్లో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఉపవాచకాలు ఉండకూడదు అండి సో పదకొండవ ప్రశ్నకి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే వ్యాకరణ అంశాలు ఉండాలి అలాగే మత మోడ్డానికి సంబంధించిన అంశాలు ఉండకూడదు మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి ఉపవాచకాలు ఉండకూడదు కానీ ఉపవాచకాలు ఉండాలి అండి సో అప్పుడు మాత్రమే దానికి తెలుగు వాచకాలు ఉండాల్సిన లక్షణాలు అవుతాయి సో లక్షణం కానిది అడిగారు కాబట్టి ఉపవాచకాలు ఉండకూడదు అనేది తప్పు ఆన్సర్గా మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండవ ప్రశ్న ట్వెల్త్ క్వశ్చన్ పన్నెండవ ప్రశ్న శ్రేష్టమైన పద్ధతి అని దేనికి పేరు శ్రేష్టమైన పద్ధతి అని దేనికి పేరు ఆప్షన్ వన్ ప్రత్యక్ష పద్ధతి ఆప్షన్ టూ అనువాద పద్ధతి ఆప్షన్ త్రీ సంభాషణ పద్ధతి ఆప్షన్ ఫోర్ చట్రాల పద్ధతి రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి రైట్ శ్రేష్టమైన పద్ధతి అని దేనికి పేరు అంటే సంభాషణ పద్ధతికి పేరండి సో పన్నెండో ప్రశ్నకి ఆప్షన్ త్రీ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అండి శ్రేష్టమైన పద్ధతిని సంభాషణ పద్ధతిని శ్రేష్టమైన పద్ధతి అని అంటారు సో అది గుర్తుంచుకోండి చిలక పలుకుల పద్ధతి అంటే మా మీకు చెప్పడం జరిగింది ప్రత్యక్ష పద్ధతి అని అనువాద పద్ధతి అనేది బోధనకు అనుకూలం కాదు కానీ భావం అర్థం చేసుకుంటారనే విషయం చెప్పడం జరిగింది అలాగే సంభాషణ పద్ధతి అనేది శ్రేష్టమైన పద్ధతి అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ పదమూడవ ప్రశ్న థర్టీన్త్ క్వశ్చన్ తెలుగు భాషకు సంబంధించి ఈ క్రింది వాటిలో విద్యా ప్రమాణం కానిది విద్యా ప్రమాణం కానిది ఆప్షన్ వన్ విషయ విషయావగాహన ఆప్షన్ టూ ధారాళంగా చదవటం అర్థం చేసుకుని చెప్పడం ఆప్షన్ త్రీ స్వీయ రచన ఆప్షన్ ఫోర్ సృజనాత్మకత అండి రైట్ ఇది చాలా మంచి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అని చెప్పవచ్చండి మనకు విద్యా ప్రమాణాలు తెలుగులో మొత్తం ఏడుగా ఉండటం జరిగింది ఇప్పుడు మరలా అవి ఐదుగా కుదించారు మొత్తం మీద ఏడు విద్యా ప్రమాణాల కోసం తొమ్మిది విద్యా ప్రమాణాలు కూడా ఉన్నవి సో అందులో విద్యా ప్రమాణం కానిది అని ఇక్కడ అడగటం జరిగింది సో జాగ్రత్తగా చూడండి విషయావగాహన దారుణంగా చదవడం అర్థం చేసిన చెప్పడం ఫీయర్ రచన సృజనాత్మకత రైట్ చాలామంది మాన్సర్స్ బాగా టైప్ చేస్తున్నారు సో జాగ్రత్త చూడండి పదమూడవ ప్రశ్నకి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ విషయావగాహన అండి సో తెలుగుకు సంబంధించి విషయావగాహన అనేది విద్యా ప్రమాణం కాదు మరి ఏ సబ్జెక్టులో విషయావగాహన అనేది విద్యా ప్రమాణం అండి రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా మీ లైవ్ చాట్లో టైప్ చేయండి విషయావగాహన అన్నది ఏ సబ్జెక్టుకు సంబంధించిన విద్యా ప్రమాణం క్వశ్చన్ అర్థమవుతుంది కదండి రైట్ మీ అందరూ మంచిగా టైప్ చేశారు విషయావగాహన అనేది పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన విషయ విషయా పరిశ్రమ విజ్ఞానం సంబంధించి విద్యాప్రహణం అంటే ఈవిఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని చెప్పొచ్చండి అలాగే సైన్స్ సోషల్లో కూడా వస్తూ ఉంటుంది సెకండ్ క్లియర్ కదండి సో నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగవ ప్రశ్న ఫోర్టీన్త్ క్వశ్చన్ తెలుగు ద్వితీయ భాషగా అమలు అవుతున్న రాష్ట్రాలు ఏవి తెలుగు ద్వితీయ భాషగా అమలు అవుతున్న రాష్ట్రాలు ఏవి ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలు ఆప్షన్ టూ హర్యానా తమిళనాడు రాష్ట్రాలు ఆప్షన్ త్రీ హర్యానా బీహార్ రాష్ట్రాలు ఆప్షన్ ఫోర్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయనా రైట్ సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు ఉన్న రాష్ట్రం ఏంటో చూడండి రైట్ వెరీ గుడ్ అండి ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేస్తున్నారు ఆప్షన్ త్రీ హర్యానా బీహార్ రాష్ట్రాలు ఈ హర్యానా బీహార్ రాష్ట్రాల్లో సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు ఉందండి సో పద్నాలుగో ప్రశ్నకి ఆప్షన్ మూడు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి ఎందుకంటే మన స్టేట్స్లలో కనుక చూస్తే ఫస్ట్ లాంగ్వేజ్ని మనం తెలుగు పెడుతూ ఉంటాం సెకండ్ లాంగ్వ లాంగ్వేజ్ హిందీ అలాగే థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్గా మనం టెన్త్ క్లాస్ లెవెల్లో మన త్రిభాష సూత్రాన్ని మనం పట్టించి చూస్తూ ఉంటాం కానీ హర్యానా బీహార్ రాష్ట్రాల్లో సెకండ్ లాంగ్వేజ్గా మన తెలుగుని పెడతారనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఓకే క్లియర్ కదండి నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ తరగతిలోని ప్రతి పీరియడ్లో పిల్లలతో తప్పనిసరిగా ఎన్ని నిమిషాలు మాట్లాడించాలి తరగతిలోని ప్రతి పీరియడ్లో పిల్లలతో తప్పనిసరిగా ఎన్ని నిమిషాలు మాట్లాడించాలి ఆప్షన్ వన్ టెన్ మినిట్స్ ఆప్షన్ టూ ఫైవ్ మినిట్స్ ఆప్షన్ త్రీ ముప్పై నిమిషాలు ఆప్షన్ ఫోర్ అసలు మాట్లాడించకూడదు రైట్ జాగ్రత్తగా చూడండి మనకు తెలుగులో మనకు మామూలుగా సరిగాల్సిన సాధించాల్సిన సామర్థ్యాలు నాలుగండి ఒకటి వినటం రెండు మాట్లాడటం మూడవది చదవటం రాయటం సో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అని చెప్తుంటారు ఇక్కడ మాట్లాడించాలి పిల్లలు అంటే స్పీకింగ్ ఎల్ అంటే లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ అంటాం స్పీకింగ్ మాట్లాడి ఎన్ని నిమిషాలు మాట్లాడించాలి అసలు మాట్లాడించకూడదు అనేది మాత్రం తప్పండి సో ఎన్ని నిమిషాలు మాట్లాడించాలంటే పది నిమిషాలు మాట్లాడించాలి సో ఫస్ట్ టెన్ మినిట్స్ అనేది ఆ పిల్లలతో మాట్లాడించాలనే విషయాన్ని మీరు ప్రతి పీరియడ్లో పిల్లలతో పది నిమిషాలు తప్పనిసరిగా మాట్లాడించాలి ఫస్ట్ టెన్ మినిట్స్ కావచ్చు లేదా పాఠం చెప్పేటప్పుడైనా మనం మాట్లాడించాల్సిన అవసరం ఉంది ఓకే క్లియర్ కదండి నెక్స్ట్ క్వశ్చన్ పదహారవ ప్రశ్న సిక్స్టీన్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు ఆప్షన్ వన్ కల్లర్ మెకంజీ ఆప్షన్ టూ కొండ వెంకటప్పయ్య ఆప్షన్ త్రీ మాడపాటి హనుమంతరావు ఆప్షన్ ఫోర్ తాపి ధర్మారావు రైట్ బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు ఆ రోజు అధ్యక్షత వహించింది ఎవరు అంటే కొండా వెంకటప్పయ్య అండి సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ సో సిక్స్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ టూ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడవ ప్రశ్న సెవెంటీన్త్ క్వశ్చన్ మాతృభాషగా తెలుగును బోధించటం వల్ల సాధింపబడే సృజనాత్మక విలువలకు ఉదాహరణ మాతృభాషగా తెలుగును బోధించటం వల్ల సాధింపబడే సృజనాత్మక విలువలకు ఉదాహరణ ఆప్షన్ వన్ ప్రకృతిని ఆరాధించటం ఆప్షన్ టూ ఈర్ష్యా ద్వేషాలను త్యజించటం ఆప్షన్ త్రీ త్యాగం దయ కలిగి ఉండటం ఆప్షన్ ఫోర్ సంగీత సాహిత్యాలలో అభినవేశం రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా చూడండి సృజనాత్మక విలువలకు ఉదాహరణ అండి ఈ ప్రకృతిని ఆరాధించటమా ఈర్ష్యా దేశాలను త్యజించటం త్యాగము దయా కలిగి ఉండటమా సంగీత సాహిత్యాలలో అభినీవేశమా రైట్ వెరీ గుడ్ అండి సో సెవెంటీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ సంగీత సాహిత్యాలలో అభినవేశము సృజనాత్మక విలువకి ఒక ఉదాహరణగా మనం భావించవచ్చు అండి అంటే ఈరోజు మనం తెలుగులో బోధించేటప్పుడు పద్యాలు బాడటం కానీ అలాగే ఏదైనా గేయాలు పాడటం కానీ అలాగే మనకు ఏదైనా కవితలు రచించేటప్పుడు సాహిత్యానికి సంబంధించిన ఇలాంటి అన్నింటిలో మనకి ఉంటుంది కాబట్టి సృజనాత్మకత తోడుంటుంది కాబట్టి ఈ సంగీత సాహిత్యాలలో అభినవేశం అనేది తెలుగు భాషను బోధించడం వల్ల ఏర్పడే సృజనాత్మక విలువ ఉదాహరణ విషయాన్ని మీరు గమనించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిదవ ప్రశ్న ఎయిటీన్త్ క్వశ్చన్ అండి పద్దెనిమిదవ ప్రశ్న భారతదేశ హిందూ ప్రభుత్వం భారతదేశ కేంద్ర ప్రభుత్వం అండి సారీ భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఏ భాషలను అధికార భాషలుగా ఉపయోగిస్తుంది రైట్ వెరీ గుడ్ అండి ఆప్షన్ వన్ హిందీ ఉర్దూ ఆప్షన్ టూ ఉర్దూ ఇంగ్లీష్ ఆప్షన్ త్రీ హిందీ ఇంగ్లీష్ ఆప్షన్ ఫోర్ హిందీ తెలుగు అండి భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఏ భాషలను అధికార భాషలుగా ఉపయోగిస్తుంది రైట్ వెరీ గుడ్ అండి చాలా బాగా మీరు టైప్ చేస్తూ ఉన్నారు ఆప్షన్ త్రీ హిందీ ఇంగ్లీష్ అండి సో హిందీని కానీ కానీ ఇంగ్లీష్ని కానీ అధికార భాషగా ఉపయోగిస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి సో పద్దెనిమిదవ ప్రశ్నకి మూడవ ఆప్షన్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి నెక్స్ట్ ప్రశ్న పంతొమ్మిదవ ప్రశ్న అండి దర్యాప్తు అనే పదం ఏ భాష నుండి తెలుగులోకి అనువాదం గావింపబడింది ఫస్ట్ చూడండి దర్యాప్తు అనే ఈ పదం ఏ భాష నుండి తెలుగులోకి అనువాదం కావింపబడింది దర్యాప్తు అనేది తెలుగు పదం మరి ఏ భాషని తీసుకున్నారు ఆప్షన్ వన్ ఆంగ్లము ఆప్షన్ టూ ఉర్దూ ఆప్షన్ త్రీ ఫ్రెంచ్ ఆప్షన్ ఫోర్ సంస్కృతము అండి ఆప్షన్స్ ఫాస్ట్గా టైప్ చేయడా దర్యాప్తు అనే ఈ పదం ఉర్దూ భాష నుంచి తీసుకోవడం జరిగింది సో పంతొమ్మిదో ప్రశ్నకి ఆప్షన్ టూ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి సో దర్యాప్తు అనే ఈ పదాన్ని ఉర్దూ భాష నుండి తెలుగులోకి అనువాదించ అనువాదించడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎత్ ప్రశ్న తెలుగు భాషను నాలుగు ప్రధాన మాండలికాలుగా విభజించిన వాడు తెలుగు భాషను నాలుగు ప్రధాన మాండలికాలుగా విభజించిన వాడు ఆప్షన్ వన్ బద్రిరాజు కృష్ణమూర్తి ఆప్షన్ టూ గిడుగు రామమూర్తి ఆప్షన్ త్రీ గురుజాడ అప్పారావు ఆప్షన్ ఫోర్ బిరుదురాజు రామరాజు తెలుగు భాషని నాలుగు ప్రధాన మానలికాలుగా విభజించిన వాడు ఎవరు రైట్ ఆప్షన్స్ ఫాస్ట్గా టైప్ చేయండి రైట్ వెరీ గుడ్ అండి ఇరవైవ ప్రశ్నకి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ బద్రిరాజు కృష్ణమూర్తి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి సో బద్రిరాజు కృష్ణమూర్తి అనే వ్యక్తి తెలుగు భాషను నాలుగు ప్రధాన మానలికాలుగా విభజించాడు నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఒకటవ ప్రశ్న ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ వ్యక్తి అంతరంగంలోని భావాలను వ్యక్తీకరించే సాంకేతిక వ్యవస్థ వ్యక్తి అంతరంగంలోని భావాలను వ్యక్తీకరించే సాంకేతిక వ్యవస్థ ఆప్షన్ వన్ టెలిపతి ఆప్షన్ టూ ఆస్ట్రాలజీ ఆప్షన్ త్రీ భాష ఆప్షన్ ఫోర్ వ్యాకరణం రైట్ మీ అందరికీ ఈ టాపిక్ గురించి చాలా బాగా పటుత్వం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి ప్రశ్నలకి చాలా ఈజీగా ఆన్సర్ చేసేయవచ్చు ఒక్క చిన్న ఆలోచనతోటి ఎందుకంటే ఇప్పుడు మనం అడిగే ప్రశ్నలన్నీ కూడా భాషకు సంబంధించినవి లేదా మాతృభాష లక్ష్యాలకు సంబంధించినవి కాబట్టి మనకి వ్యక్తి అంతరంగంలోని భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడే సాంకేతిక వ్యవస్థ ఏంటి అంటే సో ఆప్షన్ త్రీ భాష అనే విషయం ఈజీగా గుర్తుపెట్టవచ్చు సో ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అండి సో ఇరవై ఒకటో ప్రశ్నకి ఆప్షన్ త్రీ భాష రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై రెండవ ప్రశ్న ఇరవై రెండవ ప్రశ్న అండి ద్రావిడ భాషల్లో అతి పెద్ద భాషను గుర్తించండి మధ్య ద్రావిడ భాషల్లో అతి పెద్ద భాషను గుర్తించండి ఆప్షన్ వన్ తమిళం ఆప్షన్ టూ కిలామి ఆప్షన్ త్రీ తెలుగు ఆప్షన్ ఫోర్ కొండ రైట్ మీ అందరికి తెలుసండి మధ్య ద్రావిడ భాషలు ఈ మధ్య ద్రావిడ భాషల్లో కూడాను అతి పెద్ద భాషగా అవతరించిన భాష మన తెలుగు భాష సో ట్వంటీ సెకండ్ ప్రశ్నకి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సో ఇరవై రెండవ ప్రశ్నకి తెలుగు అనే ఆన్సర్ టైప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై మూడవ ప్రశ్న ఇరవై మూడవ ప్రశ్న అండి లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన బహుభాషా భాషా శాస్త్రవేత్త లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన భాషా శాస్త్రవేత్త ఆప్షన్ వన్ జవహర్లాల్ నెహ్రూ ఆప్షన్ టూ థామస్ మన్రో ఆప్షన్ త్రీ సిపి బ్రౌన్ ఆప్షన్ ఫోర్ గ్రియర్ సన్ రైట్ ఫాస్ట్గా టైప్ చేయండి లింగ్విస్టిక్ లింగ్విస్టిక్ అనగానే మనకు లాంగ్వేజ్ అర్థమైపోతుంది సో లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు అంటే గ్రియర్ సన్ సో ఇరవై మూడవ ప్రశ్నకి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇరవై మూడవ ప్రశ్నకి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ గ్రియర్సన్ సన్ అనే వ్యక్తి లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించడానికి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై నాలుగవ ప్రశ్న ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ అండి ఇరవై నాలుగవ ప్రశ్న ఒక గ్రంథాన్ని గ్రంథ నేపథ్యాన్ని తెలుపుతూ రచయిత కానీ వేరొకరుగాని రాసే ముందు మాటను ఏమంటారు ఒక గ్రంథాన్ని లేదా గ్రంథ నేపథ్యాన్ని తెలుపుతూ రచయిత కానీ వేరొకరు కానీ రాసే ముందు మాటను ఏమంటారు ఆప్షన్ వన్ భూమిక ఆప్షన్ టూ పీఠిక ఆప్షన్ త్రీ తొలి పలుకు ఆప్షన్ ఫోర్ పైవన్నీ అండి ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయననా రైట్ వెరీ గుడ్ అండి ఆన్సర్స్ బాషి ట్రై చేస్తారు ముందు మాటకి మన తెలుగు టెక్స్ట్ బుక్లో కనుక చూస్తూ ఉంటే లేదు వేరే ఏ టెక్స్ట్ బుక్ చూసినా కానీ మొదటగా ముందు మాట ఉంటుంది ఆ ముందు మాటకి ఒక పేరు పెట్టి ఉంటారు భూమి కానీ పేరు పెడతారు పీటి కానీ పేరు పెడతారు తొలి పలు కానీ కూడా పేరు పెడతారు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ సో ముందు మాట మనం ఏమంటాం పై వన్ని అండ్ ఆన్సర్ దీనికి భూమి పీటి పీటికి అనవచ్చు తొలిపాలు అనవచ్చు ఒకవేళ ముందు మాట అని కూడా చెప్పవచ్చు సో ఇరవై ప్రశ్నకి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఐదవ ప్రశ్న భారత రాజ్యాంగం గుర్తించిన గిరిజన భాషలు ఆప్షన్ వన్ గోండి సంతాలి ఆప్షన్ త్రీ మైథిలీ మణిపురి ఆప్షన్ త్రీ నేపాలి కాశ్మీరీ ఆప్షన్ ఫోర్ పెంగో గోయ్ కోయా రైట్ ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి రాజ్యాంగం గుర్తించిన గిరిజన భాషలు ఆప్షన్ వన్ గోండి సంతాలి ఆప్షన్ టూ మైథిలి మణిపురి ఆప్షన్ త్రీ నేపాలి కాశ్మీరీ ఆప్షన్ ఫోర్ పెంగో కోయా రైట్ వెరీ గుడ్ అండి భారత రాజ్యాంగం గుర్తించిన గిరిజన భాషలు గోండి సంతాలి అండి సో ఇరవై ఐదవ ప్రశ్నకి ఆప్షన్ వన్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఆరవ ప్రశ్న మొత్తం ముప్పై ప్రశ్నలు అడుగుతామండి జాగ్రత్త చూడండి చివరి ఐదు ప్రశ్నలు జాగ్రత్తగా మీరు ఆలోచించి సమాధానాలు రాసే ప్రయత్నం చేయండి ఇరవై ఆరవ ప్రశ్న మూడు దశాబ్దాలు పేరుతో సంపాదకీయ వ్యాసాలు రాసిన వాడు మూడు దశాబ్దాలు అనే పేరుతోటి సంపాదకీయాల వ్యాసాలు రాసిన వ్యక్తి ఆప్షన్ వన్ తాపి ధర్మారావు ఆప్షన్ టూ నార్ల వెంకటేశ్వరరావు ఆప్షన్ త్రీ గొర్రపాటి సుబ్బయ్య ఆప్షన్ ఫోర్ కందుకూరి వీరేశలింగం రైట్ వెరీ గుడ్ అండి మూడు దశాబ్దాలు అనే పేరుతో సంపాదకీయ వ్యాసాలు రాసిన వ్యక్తి ఆప్షన్ టూ నార్ల వెంకటేశ్వరరావు ఈ నార్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మూడు దశాబ్దాలు అనే పేరుతోటి సంపాదకీయ వ్యాసాలు రాయటం జరిగిందనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఏడవ ప్రశ్న తొలి తెలుగు పీఠిక తొలి తెలుగు పీఠిక అండి ఆప్షన్ వన్ ఆంధ్ర వాణి ఆప్షన్ టూ ఆంధ్ర దీపిక ఆప్షన్ త్రీ తెలుగు వాణి ఆప్షన్ ఫోర్ తెలుగు దీపిక రైట్ మీకు తెలుసు తెలుసు ఇప్పుడు అర్థమైపోయింది పీఠిక అనగానే ముందు మాట ఒక సంపాదకి వ్యాసం రాసేటప్పుడు అయినా లేకపోతే ఏదైనా మ్యాగజైన్ రాసేటప్పుడు ఏవైనా నవలలు కవితలు రాసేటప్పుడు ముందు మనకి పీఠిక రాస్తారు దాని తొలి తెలుగు పీఠికని ఏమన్నారు అంటే తెలుగు దీపిక అండి సో సారీ తెలుగు దీపిక కాదు ఆంధ్ర దీపిక అండి సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ సో తొలి తెలుగు పీఠిక అనేది ఏదన్నారంటే ఆంధ్ర దీపిక అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సో ఇలాంటి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వడానికి మనం బాగానే చదివే ఉంటాం చదివి ఉన్నప్పటికీ కూడా ఇది దీపికనా తెలుగు దీపికనా అనే కన్ఫ్యూజ్ మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్ర దీపిక అనేది తొలి తెలుగు పీఠిక అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఎనిమిదో ప్రశ్న చాలా ఈజీగా మీరు నేర్చుకున్న ప్రశ్న అండి చాలా ఇంపార్టెంట్ అనే ప్రశ్న కూడా ఇది ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఈ ప్రశ్న జీకేలో కూడా అడుగుతున్నారు సో జాగా చూడండి భారత రాజ్యాంగం గుర్తించిన మొత్తం అధికార భాషలు ఆప్షన్ వన్ ట్వంటీ వన్ ఆప్షన్ టూ ట్వంటీ టూ ఆప్షన్ త్రీ ట్వంటీ త్రీ ఆప్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ అండి భారత రాజ్యాంగం గుర్తించిన మొత్తం అధికార భాషలు ఆప్షన్ వన్ ట్వంటీ వన్ ఆప్షన్ టూ ట్వంటీ టూ ఆప్షన్ త్రీ ట్వంటీ త్రీ ఆప్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ అండి రైట్ వెరీ గుడ్ అండి భారత రాజ్యాంగం మొత్తం ఇప్పటి వరకు ఇరవై నాలుగు భాషలను అధికారికంగా గుర్తించింది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇరవై ఎనిమిదో ప్రశ్నకి నాలుగు ఆప్షన్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఇరవై తొమ్మిదవ ప్రశ్న జాగా చూడండి త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన వారు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన వారు అండి సో జాగా చూడండి ఆప్షన్ చూడండి ఆప్షన్ వన్ సిబిఎస్ఈ ఆప్షన్ టూ ఎన్సీఆర్టీ ఆప్షన్ త్రీ ఎన్సీటీఈ ఆప్షన్ ఫోర్ సిఏబిఈ అండి త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన వారు మీకు తెలుసు అండి త్రిభాష మూడు మూడు భాషలు బోధించాలని విషయాన్ని మీకు తెలుసు సో కాబట్టి త్రిభాష సూత్రాన్ని మొట్టమొదటి ప్రతిపాదించిన వారు ఎవరు అంటే సిఏబిఏ అండి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ సిఏబిఏ అండి సిఏబి అంటే మీ అందరూ తెలుసు ద సెంట్రల్ సి అండ్ సెంట్రల్ అండి ఏంటి అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి సో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఈ త్రిభాషా సూత్రాన్ని పాటించింది లేదా ప్రతిపాదించింది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ప్రశ్న ముప్పయో ప్రశ్న అండి ఇప్పటి వరకు ఈ యొక్క వీడియోని లైక్ చేయకపోయి ఉంటే ఒక చిన్న లైక్ వేయండి అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకి లైవ్ క్విజ్ మనం కలిగి ఉండబోతున్నాం కాబట్టి రేపటి లైవ్ క్యూజ్లో కూడా మీరు వేచి ఉండటానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ థర్డ్ ముప్పై క్వశ్చన్ చివరి ప్రశ్న లాస్ట్ క్వశ్చన్ అండి వచన కవిత తెలుగులో ఏ పత్రిక ద్వారా అడుగుపెట్టింది వచన కవిత తెలుగులో ఏ పత్రిక ద్వారా అడుగుపెట్టింది ఆప్షన్ వన్ జ్వాల ఆప్షన్ టూ వివేకవర్ధిని ఆప్షన్ త్రీ అగ్ని ఆప్షన్ ఫోర్ ఆంధ్రదర్శిని అండి ఈ ప్రశ్నకి జవాబుని మీరు కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి అలాగే ఇప్పుడు తెలియజేయాల్సిన అవసరం లేదు ఆ కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి ముఖ్యంగా రేపటి లైవ్ ఫిజులో ఈ యొక్క ఆన్సర్ని నేను రెడీ రివీల్ చేస్తాను కాబట్టి రేపటి దాకా వేచి ఉండండి రేపు సాయంత్రం ఏడు గంటలకు జరగబోయే లైవ్ ఫిజులో మీరు పార్టిసిపేట్ చేయండి అలాగే ఈ ప్రశ్నలు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీ యొక్క విలువైన అభిప్రాయం తెలియజేయండి లైవ్ చాట్లో కాకుండా కామెంట్ బాక్స్లో మీ యొక్క విలువైన అభిప్రాయం తెలియజేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మరి ముఖ్యంగా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్